నువ్వు బైక్ వేసుకుని లిఫ్ట్ ఇస్తున్నావు. లిఫ్ట్ లేదు, మెట్లు లేవు. మరి నా పెళ్లి చూపులకి గుర్తెళ్తున్నాను. ఎవరన్నా ఎక్కించుకెళ్తే పెట్రోల్ డబ్బులు కలిసి వస్తాయి కదా అని. డబ్బులు ఎలా సంపాదించాలో నిన్ను చూసి నేర్చుకోవాలయ్యా బాబు. నేర్చుకో మరి. అంటే ఎక్కడికి వెళ్ళాలి? గుత్తి జస్ట్ బస్సు మిస్. నెక్స్ట్ బస్సు సాయంత్రం 6 దాకా లేదంట. ఆటో వాడిని అడిగితే 150 రూపాయలు అడుగుతున్నాడు. అత్తలేది, అర్జెంట్ గా వెళ్ళాలండి. 150 బుల్లెట్ నో డ్రాప్ చేస్తాను. జోక్ చేస్తున్నారు మీరు? జోక్ అది ఫ్రాంకే. లిఫ్ట్ కి డబ్బులు అడుగుతారా? నిన్న అక్కడ దించి రావాలంటే 2 లీటర్ల పెట్రోల్ అవుద్ది. ఇక్కడ నుంచి గుత్తి 6 కిలోమీటర్లే కదండి. నా బండికి కాస్త దాహం ఎక్కువ. బండి కొత్తగానే ఉంది. బండి కొత్తదే, ఇంజిన్ పాతదే. ఎక్కుతావా వెళ్ళిపోమంటావా? ఎక్కుతానండి. ఇదేమిటండి, పెళ్లి చూపులో స్వీట్ హాట్ పెట్టకుండా అటుకులు తగలబెట్టారు? అదే మాట అండి, అటుకులు అటే కదా, బ్యాలెన్స్ షీట్ కావాలంటే ఒకసారి నాకు చూడండి, తీయగా ఉంటది. ఈ పచ్చట్కి లెటర్ ఎందుకండి? అగరత్తులు కూర్చోడానికి తెచ్చిపెట్టి కాదండి బాబు, మీరు వస్తున్నారని మన అరటి తోటికి వెళ్ళి ఓ అరటి కలిపి కొట్టుకొచ్చాను. అవి ఇంకా ముక్కలేదు, మరీ ఏం పెట్టలేదు అనుకుంటారని మీ ముందే చెట్టాను. మీకు కావాలంటే ఇంటికి పట్టుకెళ్ళి మొక్కేసుకు తినండి. ఈ లోపల ఆ బెల్లం అందుకుని అటుకులు తినండి. ఈ అటుకులు కొన్నవేనా పక్కింటి నుంచి పట్టుకొచ్చారా? కాదండి బాబు, ఓనే మీరు వస్తున్నారని తెలిసి ఇంట్లో ఆడంగులు ఒడ్లు నానబెట్టి ఏంటి దంచారంటే. మంచినీళ్ళు కూడా మనం ఓనేనండి. మన నువ్వు త్రోయండి, పిల్లని పిలిపించమంటారా? పిలిపించడం ఏంటి? మీ పిల్ల మీ ఇంట్లో ఉన్నదా? లోపల నుంచి అండి బాబు. ఓహో, పిలిపించవయ్యా. అమ్మా పాప అమ్మాయిని ఏమైనా అడగాలంటే అడుగు. పెళ్లి కాకుండా అడిగితే ఏం బాగుంటుంది? నీ దగ్గర ఈ శాఖలు కూడా ఉన్నాయట్రా. ఆ అడగటాలు కాదు, ప్రశ్నలు, క్వశ్చన్స్. ఓ అవా సత్యబాబు, అమ్మాయి ఏం బాగోలేదు. అందం తింటామా? అన్నం తింటాం గానీ. అంటే నీకు ఆ అమ్మాయి నచ్చిందా? బాగా బాగా. మా బంగారం చాలా అద్దుట్టు ఉంటారండి, అది పుట్టాక పుట్టిన నేల కూడా కొన్నాను, అందుకే మట్టి కలర్ లో ఉంది. అండ్ పక్క తీసుకెళ్ళిన రెమ్యునరేషన్ గురించి బాగా ఒక్కండి. ఇదిగో పెళ్లి క్షమైన కూడా మందే, ఫ్రీ అనుకుంటాడేమో, దానికి రెంట్ సెపరేట్ అని చెప్పండి. మీరు అడిగిన పదలత్తరం ఓకే, కాకపోతే సార్వాకు 2, తాళ్వాకు 2, చెరుకు కొట్టేటప్పుడు 2, కొబ్బరికాయలు దింపాక 2, చేపలు పట్టాక మిగులు 2 ఇస్తాను. కట్నం డబ్బులు ఏముందండి, మీ ఇష్టం వచ్చినప్పుడు ఇవ్వండి, కాకపోతే అన్నయ్య లాంఛనాలు మాత్రం ఇప్పుడు ఇచ్చేయండి. ఆడబడుతు లాంఛనాల గురించి అన్నాను కానీ అన్నయ్య లాంఛనాలు ఏంటంటే కొత్తగా అవి కూడా ఇవ్వాలని జీవో పాస్ చేశారండి. ఇద్దరికే శిరోపాతికి వెళ్ళి సరిపోద్దండి. ఎవనాడు నువ్వు అడిగిన ప్రతి ఓకే? వెరీ గుడ్. అయితే తంబోలు ఎప్పుడు మార్చుకుందాం? మీరు ఊ అంటే ఇప్పుడే కిల్లి కొట్టుకెళ్ళి మార్చేసుకుందాం అండి. అంటే క్యాష్ ఈ రోజు ఇచ్చేస్తారా? క్యాష్ ఏంటండి? కట్నం చెప్పాను కదండి, సార్వా దాలో ఇచ్చేస్తానని. చూడండి, శోభన సార్వాకి పెళ్లి దాల్వాకి పెట్టుకున్న పర్లేదు కానీ నాకు మాత్రం కట్నం వెంటనే ఇచ్చేయాలి, ఇది నా మేజర్ కండిషన్. కష్టం అండి. మీ ఇష్టం అండి, పదండి. అమ్మాయి నచ్చింది లేదు ఊరేళ్ళకి ఉత్తరం ఎత్తారా? ఎందుకు కాడికి రూపాయి బొక్క, మీ కూతురికి వేరే ఉండి చూసుకో. అదేం సత్యబాబు, మరి అలా మొహం మీద చెప్పేశావు. చెప్పే మాట అదేనప్పుడు మొహమ్మే చెప్తే ఏంటి, ఈపే చెప్తే ఏంటి? ఆయనకి కావాల్సింది పెళ్లి కాదు, కట్నం. ఒరేయ్ మాకు బస్సు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావు అండి. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లే కదా, నడుచుకుంటూ వచ్చాను. మీరు వెళ్ళండి రా, నేను బంధువుల బండిలో వచ్చేస్తాను. రండి, కిరసనాలు అయిపోయింది, ఎవరితో వస్తాడని చూస్తాను. నేను కూడా మీతో వచ్చేస్తాను.